सित वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवास महं भजे अखिलांडकोटि ब्रह्मांड नायकुडु अर्च्यामूर्ति आपद्बंधु कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि तिरुमल श्री वेंकटेश्वर स्वामीवारी जरिगेटुवंटि उत्सवालो कल्याणोत्सवं नेत्र पर्वंगा तिलकिस्तू उन्नां స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా నిర్విఘ్న పరిసమావాప్త్యర్థం విశ్వక్సేన పూజ. విశ్వక్సేనుణ్ణి కూర్చలోనికి ఆవాహన చేసి ఉపచారాలన్నీ కూడా చేసి, ఓ విశ్వక్సేనుడా, ఈ జరగబోయేటువంటి స్వామివారికి జరిగేటువంటి కళ్యాణోత్సవ వైభవానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగనీయొద్దు అని ప్రార్థించడమే విశ్వక్సేన పూజ యొక్క పరమార్థం. పుణ్యాహవాచనం అంటే ద్రవ్య శుద్ధ్యర్థం, మంటప శుద్ధ్యర్థం, శాలా శుద్ధ్యర్థం, సర్వోపకరణ శుద్ధ్యర్థం జరిగేటువంటిది పుణ్యాహవాచన కార్యక్రమం. పుణ్యాహ జలంలో గంగాది మహాజలాలను అన్నిటినీ కూడా ఆవాహన చేసి, వరుణదేవుణ్ణి ఆవాహన చేసి, వాటితో స్వామివారికి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ ద్రవ్యములను అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తే స్వామివారికి చేసేటువంటి ఆ పూజకు అర్హతను పొందుతాయి అని వైఖానస ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది. శ్రీ భూసమేత శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవంలో ప్రథమ ఘట్టమైనటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆగమ మంత్రాలను మనం చక్కగా వీణుల విందుగా శ్రావ్యంగా విని మనమందరం కూడా పునీతులమై స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాం. ఇంద్రశ్చక తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్య దివే వచక్షురాతం తద్విప్రాసోజాగ్రువాగం సస్యమిందతే విష్ణోర్యత్ పరమం పదం భద్రం కర్ణే సునియామ దేవా భద్రం పశ్యేమాక్షిత్రా స్థిరైరంగై సుష్ఠువాగం సప్తనూభి యశవేదేవీతమేదాయు శితమిన్ను శరదువంతి దేవాయత్ర చక్రాజరసం తనూనాం పుత్రాసో ఇత్ర పితరపవంతి మానో మజ్జరీరిషితాయర్గంతౌ అదితిర్జౌరంతరిక్షామది నిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవాదితి పంచదినాది యజ్జాత అమదేజనత్వం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి పుణ్యః ఉద్ర్భవంతో భ్రవంతో కర్మణి రుద్ధ్యతాం రుద్ధ్యాస్మ హవ్యై నమసో వసజ్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధ అభిషా వర్ధయంతః శతంజీవేమ సరిధసవీరాః శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి పుణ్యః ఉద్ర్భవంతో భ్రవంతో కర్మణి రుద్ధ్యతాం నవో నవో భవతి జాయమానోమ్నాం కేతురుషా మేచ్చగ్రే భాగం దేవేభ్యో విదిధ్యాయన్ చంద్రమా దీర్ఘమాయు పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అచలమైశ్వర్యమస్తు శివం పక్షోస్తు శివాని నక్షత్రాన్ని భవంతు శివాని ఋతుపత్సంతు సర్వకర్మ సమృద్ధిరస్తు సర్వధనధాన్య సంపూర్ణమస్తు వృద్ధి సమృద్ధి పుణ్యాహం సమృద్ధి ఆపోహిష్టామయ ఉపవస్థాన ఊర్జేతు దాతన మహేరణాయ చక్షసే యోగశివతమహరసస్తస్సరాజే జనః ఉసితేరో మాతరః తస్మరంగమావో యశక్షాయ జన్మద ఆపోజనే దాచనః దివిశ్రే స్వాంతరిక్షేతస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమస బ్రహ్మవర్చసా పౌమానసోర్జన పవిత్రేణ విచర్షిణి య పోతాస పునాతుమా పునంతుమా దేవజనా అనంతమానవో ధియా పునంత విశ్వ అయవ జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదే ఎత్తే పవిత్రమర్చిషి అగ్నే వితమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవిత పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునితి దేవ్యగాత్ ఎస్ై బహ్వీ స్తంభో వీతపృష్టా తయామదంత సదమార్జేషు పయగుశ్యామ పతయోరీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాత ప్రాణేనే శిరోమయో భూః జా వా పృథివీ పై శాపయోభిః ఉదావరీ యజ్ఞియే మా పునీతాం బృహద్భిస్తవితస్తుభిః వర్షిష్టైర్దేవమన్మభిః అగ్నైదక్షై పునాహిమ ఏన దేవాపునత ఏనాపో దివ్యంకషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యప్పావమానీర్యోజ్యేతి రుడు విసంబృతగమ్రసం సర్వగం సపూతమస్నాతి సుదితం మాతరిశ్వన పావమానీర్యోజ్యేతి రుడు విసంబృతగమ్రసం తస్మై సరస్వతి దుహే క్షీరగం సర్పిర్మధూతకం పావమానే స్వస్తి అని సుదుగాహి ఋషుభిస్సంబృతోరస బ్రాహ్మణేష్మృతకమిదం పౌమానేర్దిశంతునః ఇమం లోకమదో అముం కామాత్ సమర్థయంతునః.
देवीर देवै समापृताः पवमाने स्वस्तयनेः सुदुगाहे कृत अश्रुतः ऋषभ संबृतो रसः येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीते सौमा पुनातु सोमस्त्वच्चावरण समीच यमराजा प्रणापि पुनातु मां जातवेद मोर्चयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वजिगातु भेषजं सन्नोऽस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्तिः आचाम दिशि देव अर्चिसो मार्जयन्तां दक्षिणायां दिशि मासापितरं गुहा पशुः मार्जयन्तां प्रतीच्यायां दिश्चाप वर्षदेव वनस्पतेः मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरे यज्ञपतिर्मार्जयन्तां अतोदरे नागेभ्यो मार्जयन्तां आपोहिष्ठामयोपवस्थान ऊर्जेतु दातन महेरना यचक्षसे योगशिवतमोरसस्तस्य वाजे जनः उशतेरव मातरः तस्मारङ्गमाववो यच्छक्षया यजिन्वद आपोजनयदाचनः ऋषक्सेनायन्महावरुणायन्मः पुनपाद्यमर्गे मेधास्थानं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षयमार्गं पुनरागमनाय च విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం అని చెప్పబడినటువంటి విధంగా సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేన పూజ, ఆ విశ్వక్సేనుల వారికి తగినటువంటి ఉపచారములు అన్నీ కూడా ఆచరించినటువంటి తరువాత పుణ్యాహవాచనం వైదికములైనటువంటి ఇది దైవికమైనటువంటి అతో దేవాది మంత్రాదులతో ప్రారంభించబడినటువంటి పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తయినటువంటి తరువాత అర్చక స్వాములు అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంకురార్పణ కార్యక్రమంలో పంచపాలికలను శాస్త్రోక్తంగా అక్కడ ఉంచి మధ్యలో బ్రహ్మని, తూర్పున ఇంద్రుణ్ణి, దక్షిణంలో యముణ్ణి, పడమర దిక్కున వరుణుణ్ణి, ఉత్తర దిక్కున సోముణ్ణి ఆవాహన చేసి పంచదేవతలకు కూడా తగినటువంటి ఉపచారములన్నీ కూడా చేసి పాలికా కుంభ శరావాదులలో ఈ ధాన్యములను అన్నింటినీ కూడా ఉంచి ఆ పుణ్యాహవాచన జలంతో ప్రోక్షణ చేసి స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవ భాగంలో ప్రధానమైనటువంటి అంకురార్పణ కార్యక్రమానికి చక్కగా నాంది పలుకుతారు ఆచార్య అర్చక స్వాములు. అంకురాన్ అనర్పయిత్వ కృతం సర్వం నిష్ఫలం భవతి, అంకురార్పణేన భగవాన్ ప్రీతో భవేత్ అని కూడా వైఖానస ఆగమ శాస్త్ర వచనం. అంకురార్పణ లేకుండా ఏ ప్రక్రియ చేసినా కూడా నిష్ఫలము అనేటువంటిదే ఒక ఆగమ వచనం. అందువలననే స్పష్టంగా వైదికంగా అంకురార్పణ కార్యక్రమం జరిపి స్వామివారిని ఆనందపరచి ఆ శ్రీభూ సమేత మలయప్ప స్వామి యొక్క వైదికమైనటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములమై ఆ స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణలన్నీ కూడా పొంది స్వామివారిని ఆనంద తుందిలుణ్ణి చేయటమే ఈ ప్రధానమైనటువంటి ఘట్టం యొక్క పరమార్థం. తరువాత జరిగేటువంటి కార్యక్రమం కంకణ పూజ. కంకణ ధారణలో ఆదిశేషుడు ఇక్కడ ప్రధాన దేవతగా వహిస్తాడు. ఆదిశేషుణ్ణి పూజించి స్వామివారిని జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ స్వామివారిని చక్కనైనటువంటి విధంగా ఈ లోకానికంతటికీ కూడా సర్వశుభాలు కలిగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో కంకణ ధారణ చేసి నూతన వరుడిగా ఆ స్వామిని అలంకరింపచేసి శ్రీదేవి భూదేవేరులను నూతన వధువులుగా అలంకరింపచేయటమే ఈ కంకణ పూజ యొక్క పరమార్థం. దానిని మనం వీక్షిద్దాం. సమర్పయామి పాద్యమర్గం సమర్పయామి ధూపదీపార్థమక్షదాన్ని సమర్పయామి పుష్పాన్ని పూజయామి శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రశీర్షాయ నమః ఉడోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం.
स्वस्ति नमी तामस्विना भग स्वस्ति देवेदर नर्मण स्वस्ति पुषाश्रो दधात स्वस्ति ध्याव पृथ्वीसु चेतना स्वस्थ ये वायु मुप्रवामा सोमं स्वस्ति भुवन से स्पति बृहस्पति सर्वागण स्वस्थ ये स्वस्थ आदित्यासो भवंत विश्व देवानो अध्या स्वस्थ ये वैश्वानरो वसृग्नि स्वस्थ ये देवा अवंतर भव स्वस्थ ये स्वस्ति नो रुद्र पात्रम सह स्वस्ति मित्रावरण स्वस्ति वज्रेवति स्वस्ति न इंद्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृति स्वस्ति पंथामचरे मा सूर्याचंद्रमस विव पुनर्धदाग्नता जानता संघमे महि स्वस्ति अनंताक्षमरिष्टने महद्भूतम वायसम देवतानाम असृग्नमिंद्र च कम सम्मचु ब्रोध्य सोनार मिवारुहेम हम गोमुचमांगिरसम गयम च स्वस्त्या त्रय मनसा च साक्षम रैतपाणी शरणं प्रपद्ये स्वस्ति संभादे शुभेन्नोऽस्तु शुभगुं शुभम। కళ్యాణోత్సవంలో భాగంగా కంకణ పూజ నిర్వహించబడింది. కంకణ పూజలో ప్రధానమైనటువంటి ఘట్టం కంకణ ధారణ. కంకణంలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి స్వస్తి సూక్తంతో ఆ కంకణములను అభిమర్శన చేసి స్వామివారి వద్దకు తీసుకొని వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమములన్నీ కూడా నిర్వర్తించిన తరువాత ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటి కంకణ ధారణం అనేటువంటిది జగన్నాటక సూత్రధారికి జగమంతా కూడా సర్వశుభ పరంపరను అందివ్వాలి అనేటువంటి ప్రార్థనలు చేయటమే ఇక్కడ ప్రధానమైనటువంటి అర్చనగా ఆరాధనగా కీర్తింపబడుతూ ఉన్నది. స్వామివారిని నూతనమైనటువంటి వరుడుగా తీర్చిదిద్దాలి. స్వామివారు నిత్యము పెళ్లి కుమారుడే. ఆనందంగా ఆ స్వామివారి యొక్క ముఖ కవళికలు, ఆ స్వామివారి యొక్క చక్కని వయ్యారం, ఆ స్వామివారి యొక్క ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్యమైనటువంటి ఆ అందం, ఇదంతా కూడా స్వామివారు అర్చామూర్తిగా వెలుగొందుతూ మనకందరికీ కూడా చక్కని శుభ పరంపరను అందిస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్నటువంటి ఈ ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో నిత్య కళ్యాణ సేవను అందుకుంటూ అమ్మవార్లిద్దరూ కూడా నిత్యము వధూవరులుగా మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అందిస్తూ సకల శుభ పరంపరను అన్నిటినీ కూడా మనకు అందిస్తూ ఉన్నారు. స్వామివారు నిత్యో నారాయణ, బ్రహ్మ నారాయణ, శివశ్చ నారాయణ, శక్రశ్చ నారాయణ, ద్యావా పృథివ్యౌ చ నారాయణ అని చెప్పబడినటువంటి విధంగా అంతర్బహిశ్చ నారాయణ. నారాయణ ఏవ ఇదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ అని చెప్పబడినటువంటి విధంగా ఈ మలయప్ప స్వామి, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, ఈ శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడిగా మనకు చక్కగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుకే ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా జరిగేటువంటి ఈ కంకణ ధారణ ఘట్టాన్ని మనమందరం కూడా చూస్తే మనకి సర్వశుభాలు కలుగుతాయి. అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఈ శ్రీనివాస స్వామికి జగద్రక్షణ భారాన్ని అప్పగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ధరింపచేసినటువంటి కంకణం మనల్నందరినీ కూడా రక్షిస్తుంది. అదేవిధంగా అమ్మవార్లకు వామహస్తానికి ధరింపజేసినటువంటి కంకణం నూతన వధూవరులను చేయటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా ఆగమశాస్త్రంలో ఉపదేశింపబడింది. స్వామివారికి చేసినటువంటి ఈ కంకణ ధారణం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమంతో స్వామివారు నూతనమైనటువంటి పెండ్లి కుమారుడుగా, అదేవిధంగా అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా కూడా చక్కగా మనకు రారాజమానంగా ఆనందంగా వయ్యారంగా ఆ స్వామివారి యొక్క స్వరూపం మనకందరికీ కూడా చక్కగా గోచరమవుతూ ఉంది. ఈ కంకణ ధారణ అయిన తరువాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంది. అగ్నిముఖా వై దేవాహ అంటే దేవతలందరూ కూడా అగ్నిముఖంగానే ఉంటారట.
మనం ఇచ్చేటువంటి ప్రతి ద్రవ్యము కూడా అగ్ని ద్వారానే స్వీకరిస్తారట. అందుకే వైదికంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అగ్ని ప్రతిష్టాపన ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటి ఈ వైదిక కార్యక్రమాన్ని మనమందరం కూడా వీక్షించి అగ్ని ప్రతిష్టాపనలో ఉన్నటువంటి ఆ వైదిక మంత్రాలను అన్నింటినీ కూడా మనం చక్కగా వీణుల విందుగా విని మనం పునీతులమవుతూ ఉన్నాం. సమాహారం కరిష్యే ఏతోన్మింద్రమిత జ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం సభాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైర్కేర్వృద్ధాం సంశుద్ధ ఆశీర్వాన్ మమతు ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధాభివృతిభిః శుద్ధోరయమి ధారయ శుద్ధో మధ్య సోమ్యః ఇంద్ర శుద్ధో హినారయం శుద్ధో రత్నాని దాశే శుద్ధో ఉత్తరాని జిజ్ఞసే శుద్ధో వాచం శిశాశిషి మయి దేవా ద్రవణ మయి దేవ్యావతిః దైవ్యా హోతారావనంత పూర్వేరిష్టా శ్యామ తనువాస వీరా మహ్యం ఏం తమమ్యా నవ్యా కోతి సత్యా మన సోమే అస్తు యవ మానికాం గతమచ్చ నాకం విశ్వే దేవాచ అజిభోచతామే ఈ షడుగుర కుణోత విశ్వే దేవా సహ వీరే జం మహాస్మహ ప్రజాతం భీర్మారదాం దిశ దేశోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతినదం పురస్థాత కో భోగ పరివానస్తం ప్రత్యం చోయింతనికత అపునస్తమేషం చిత్తం ప్రభుదానా వినేషిత్ రేఖా గాయత్ర ప్రోక్ష బరిషప్తృష్ణావాహయామి రేఖాయాం స్కందమావాహయామి తత్సవితర్వరే భర్గో దేవస్య ధీమి జ్యోతయాత్ జాతవేదోభూన చైత్రిణి గృహీత్వా మదితం లౌకికాగ్నిమాదాయ ఘృత ప్రత్యేకిత ఘృత ప్రజ్వాల్య ఉపావరోహిత అగ్నిస్తంభన మధ్య నిధాయ అగ్నిగ్రహణ పాత్రేణ జలాక్షాయ చివరిషి ఐదే నమన్యస్వాదే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవిత అప్రసువ ఓం బ్రహ్మజ జ్ఞానం ప్రథమం ప్రస్థాద్విశీమచ్చురచవేనావహ సబుద్ధియా ఉపమిష్టాస్య నిమస్తస్య వివహ ఓం భూహు బ్రహ్మాణమావాహయామి ఓం భూహా ప్రజాపతిమావాహయామి ఓం సూహా పితామానావాహయామి ఓం భూర్భోస్వామి బ్రహ్మణే నమః సర్వభ్యర్చ సోమో దైనగం సోమ అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దాతు ఓం భూహు సోమావాహయామి ఓం భూహా యజ్ఞాంగమావాహయామి ఓం సోహా ఇందుమావాహయామి ఓం భూర్భోస్వ చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారీరభ్యర్చ బ్రహ్మణ్య ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతృష్ణాగం సుకృతాన్యత్రోకం ఓం ప్రోక్ష సోమం ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్తం యజమానోస్తు సప్త ఋషీనాగం సుకృతమిత్ర లోకం తత్ర యజ్ఞం యజమానించి దేహి ఓం ప్రోక్ష పాత్రాదాద్రవమాదాయ పరశస్సు పవిత్రస్థౌ వైష్ణవ్యో దేవ సవిత పునఃత్వచిత్రేణ పవిత్రేణ సూర్య సరస్వీ కృష్ణశాకరేష్ణే స్వాహ వేద్రసి పరిశిషే స్వాహ బరిరస్వాహ దివే అంతరిక్షాయ పోషాయ సదా దేవేభ్య విష్ణోస్తు
దక్షిణ విష్ణు వస్తుపోసి పశ్చిమ సౌదత్తాం విష్ణు వస్తుపోసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి సర్వవ్యాపినారాయణమావాహయామి గుర్తాసే ధృవాసే తారణాసే తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ బ్రహ్మణ్య ప్రోక్షిష్యామి ఓం భూపతే భువనపతే మాతో భూతస్థపతే బ్రహ్మాణాం త్వాం వృణీమహే సోమం ప్రోక్షిష్యామి ఓం భూపతే భువనపతే మాతో భూతస్థపతే ब्राह्मण तीर्थेन ब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि स्वमावाहयामि अग्निस्वमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मर्तानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि కక్షమావాహయామి కక్షదేవ సోమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతి యజుష్టం నిరూపామి అగ్నియజుష్టం నిరూపామి సోమాయజుష్టం నిరూపామి అగ్ని సోమాభ్యాం జుష్టం నిరూపామి ఇంద్రాయజుష్టం నిరూపామి వసుభ్యజుష్టం నిరూపామి మరుద్భ్యజుష్టం నిరూపామి రుద్రేభ్యజుష్టం నిరూపామి అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే జుష్టం నిరూపామి మిత్రాయ జుష్టం నిరూపామి వరుణాయ జుష్టం నిరూపామి ఆదిత్యభ్యో జుష్టం నిరూపామి అశ్విభ్యాం జుష్టం నిరూపామి పూష్ణయ జుష్టం నిరూపామి కక్షాయ జుష్టం నిరూపామి కక్షదేవత సోమాయ జుష్టం నిరూపామి ఔపాసనయజ్ఞాయ జుష్టం నిరూపామి యజ్ఞదేవత నిరూపామి సర్వాభ్యో దేవతాభ్యో జుష్టం నిరూపామి ఆజ్యం ద్రుపది శ్రేయామి చరణ ద్రుపది శ్రేయామి అగ్నిర్జ్యోతిరసి సమిదసి స్వాహ చిత్రతిస్వా పునఃత్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యశ్రశ్మి స్వాహ వాక్పతిస్వా పునఃత్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యశ్రశ్మి స్వాహ దేవస్వా పునఃత్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యశరశ్మి స్వాహ పరసం మూలమాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాన్ ఆజ్యాం ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నియే కుబేరాయ నమః ఈశానాయ నమః ఓం అగ్నేయ నమః జాతవేదిసే నమః సప్తస్వాయ నమః ఉదాసనాయ నమః దేవముఖాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వ అనుమితేన మన్యస్వ సంస్థేన మన్యస్వ దేవసౌత ప్రసువ అయం తజ్మాత్మా జాతవేదస్తే నిర్దస్వార్దస్వ చేవర్ధయ చాస్మాన్ ప్రజాపస్వ బ్రహ్మవక్షసే అన్నాద్యేన సమేదయస్వాహ ఆగార ముహూర్తో సుముహూర్తో వస్తు వాయువ్యాగ్నే అంతం ప్రజాపతే స్వాహ నైరిత్యాదీశానంతమింద్రాయ స్వాహ ఓమగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాం స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ కృష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవ సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వభ్యదేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవాదిష్టంశ్వ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం సువస్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అగితే నమగుస్తా హనుమతే నమగుస్తా సరస్తే నమగుస్తా దేవసవితాప్రయాసాది శ్రీనివాసస్వామినోకక్షేమార్థ వైవాహిక మోత్సవకర్మాంగం ఆగార మధ్య సర్వదోష ప్రాయశ్చిత్త అర్థం అథో దేవాదిని వైష్ణవం కలిష్యే అయితే నమని స్వానమిదే నమని స్వాస్తరస్తే నమని స్వాదేవసవి తప్పసువ యథస్ కర్మోచర ఓమతో దేవాబంధనయత విష్ణు విచక్రమే పృథివ్యా సప్తమపి స్వాహ ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిర్దయ పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణు గోపాదాభ్యః తతో ధర్మాన్ ధారయణ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతే తో ప్రధాని పశ్వసే ఇంద్రస్య యుజస్క స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివ్య వచక్షరాతతం స్వాహ తద్విప్రాసో పంజవో జాగ్రువాకం సస్యమిందతే విష్ణోర్య పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓగుం సువస్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అగితే నమగుస్తా హనుమతే నమగుస్తా సరస్తే నమగుస్తా దేవసవితాప్రాసవీ కళ్యాణోత్సవంలో భాగంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం వైదికంగా నిర్వర్తించబడింది. బ్రహ్మసోముల్ని ఆవాహన చేసి
అగ్నిని ఆవాహన చేసి అగ్నికి సంబంధించినటువంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఓ అగ్నిదేవ నీవు మేము ఇచ్చేటువంటి ఈ ద్రవ్యాలను అన్నింటిని కూడా తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అందించు అని ప్రార్థించటమే అగ్ని ప్రతిష్టాపన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అగ్ని ప్రతిష్టాపన అనంతరం మధుపర్క నివేదన, కన్యా వీక్షణం, వస్త్ర సమర్పణ, కన్యాదానం అనేటువంటి అంశాలు వరుస క్రమంలో జరుపబడతాయి. వీటిని మనం పరిశీలిస్తే మధుపర్క నివేదన అంటే స్వామివారికి గార్హస్థ్య జీవనమంతా కూడా మధుమయం కావాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంతో యన్మధునో మధవ్యం పరమమన్నాజ్యం వీర్యం అనేటువంటి మంత్రంతో స్వామివారికి నివేదన చేసి ఓ స్వామి ఈ మధుపర్కాన్ని నీవు గ్రహించి మా యొక్క జీవన విధానమంతా కూడా మధుమయం చేయమని ప్రార్థించటమే ఈ మధుపర్క నివేదన యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. ఆ తరువాత శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారు పరస్పరం వీక్షించటం, వస్త్రాన్ని మధ్యలో పెట్టి వారి యొక్క పరస్పరమైనటువంటి ఆ క్రీగంటి చూపు మనల్ని రక్షించాలి. కన్యా వీక్షణం అని కూడా మనకి ఆగమ శాస్త్రంలో చెప్పబడుతుంది. శుభముహూర్త సమయంలోనే వీరి యొక్క కన్యా వీక్షణ జరగాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమం పూర్తయిన తరువాత స్వామివార్లకు అమ్మవార్లకు కూడా నూతనమైనటువంటి వస్త్రములను సమర్పించటం, స్వామివారు అమ్మవారులిద్దరూ కూడా నూతనములైనటువంటి ఆ వస్త్రములను ధరించి వేదిక పైన కూర్చొని మనల్ని అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తేజోవత్స్యావస్సవితు ప్రసవే అనేటువంటి మంత్రంతో స్వామివారికి అమ్మవార్లకి కూడా ఆ నూతనమైనటువంటి ఆ వస్త్రద్వయాన్ని సమర్పించి ఆ నూతనమైనటువంటి పెండ్లి కుమారుడి శోభను కలిగింపచేయటమే ఈ వస్త్ర సమర్పణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కళ్యాణమయమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో కళ్యాణ ఆసనం పైన ఆసీనులై మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించటమే వస్త్రములను సమర్పించటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. తరువాత కన్యాదానం. కన్యాదానం అంటే ఈ కన్యలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికి దానం చేయటమే కన్యాదానం యొక్క ప్రధానమైనటువంటి పరమార్థం. ఈ కన్యాదానంలో ప్రధానమైనటువంటి భాగం మహాసంకల్పాన్ని ఉచ్చరించటం. మహాసంకల్పాన్ని ఉచ్చరిస్తూ అదేవిధంగా స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క గోత్ర ప్రబలను కూడా చెప్పి అందరికీ కూడా పరిచయం చేసి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఆగమ సమ్మతం. మహాసంకల్పంలో త్రిగుణీకృతాగ్నిష్టోభ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది, శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం, ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు, సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఘనోమునీంద్ర మతానుసారిభి భృగ్వాదిభి మన్వాదిభి వశిష్ఠాదిభి దివ్య మహర్షిభి గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్త్యర్థం కన్యాదానం కరిష్యే మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యాన మధోభాగే మహానాళాయమానస్య పనిరాజ శేషస్య సహస్రపణాపని మండల మండితే ఐరావత పుండరీక వామన కుందాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి చుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమిని రక్షోవతి గంధవతి యశోవతి అలకావతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమునిరతివర్ణ కుబేరవాయు ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షు సురాసర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కృష క్రౌంచ శాఖ శల్మలు పుష్కరాఖ్య సప్త ద్వీపై దీపితే మహే
महेन्द्रमलय सक्षासुक्ति मद्रक्षो दिंद्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष अल्लाहुत भद्राचल केतुकुमाल हिरण्यकर्मणक कुरु वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रक सेरु ताम्र गभस्ति पुन्नाग गंधर्व सौम्य वर्ण भरताख्य नवखंडानां मध्ये भरतखंडे महासरोरुहाकार पंचाशत कोटि योजीर्ण विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जंबूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पुरदिग्भागे कृष्णा कावेरेण मध्य प्रदेश श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले दश पूर्वेशां दशा परेशां मत्वंशानां मातृवंशानां नरकादि उत्तीर्य आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेशु सालोके सारूप्य सामीप्य सायुज्यैति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं त्रिगुणुकदग्निष्टोमातिरात्राप्तोर्यम सांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रत पुण्यबला व्याप्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं कोटिचातुर्लक्ष प्रमाणेन दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विकन सुसूत्र प्रकारेण मरीचुक्त प्रकारेण हेमाद्रि कन्यादान बला प्राप्यर्थं कन्यादानं करिष्ये। अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद् वैगानस भगवत शास्त्र मार्गेण आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयऋषय प्रवरानंद भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह भेदेन प्रवर्तमानस्य परत्वे व्यूहांतर्यामी अर्च अवतार स्वरूपस्य श्री महाविष्णु परब्रह्मणो नप्त्रे आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयऋषय प्रवरानंद भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलेखान् प्रवर्तमानस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयऋषय प्रवरानंद भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकटमकटमणिगण विजृंभित पादारविंदस्य अर्चावतार स्वरूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरस बारहस्पत्य भारद्वाज त्रयऋषय प्रवरानंद भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंचात्मकनित्यवन स्वभावलावण्य तेजोमय रत्नाकराय अखिल शाखाध्यायिनौ अखिल लोकपवित्राय श्रवणानक्षत्रे मकरराशौ जाताय श्रीलक्ष्मीनारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय श्रीनिवास श्री वेंकटेश गोविंदा गोविंदा ऋग्वज सामदर्पण चतुर्वेदाध्यायिनी भार्गव चवनात्म नौर्वेद पंचारी शैप्रवरानित भार्गव सगोत्रोद्भवी सर्वालंकारवती प्रातुना सुरांगना संसेवित पादारविंदा श्री महाविष्णो वक्षस्थल निवासिनी आनंद गुणात्मिका मूल प्रकृति रूपा उत्तरापल्गिनी नक्षत्रे कन्या रासो जातायां भृगु महर्षि संकल्प तनयां अयो निजां श्रीदेवी नामनी इमां कन्यां मृणीत्वमे दास्यामि। लक्ष्मी रमण गोविंदा गोविंदा ऋग्वज सामदर्पण चतुर्वेदाध्यायिनी काश्यपावत्सार नैद्रवत्रयऋषय प्रवरानंद काश्यप सगोत्रोद्भवी सर्वालंकारवती प्रातुना सुरांगना संसेवित पादारविंदा श्री महाविष्णो अत्यंत मनोहरी अत्यंत सौंदर्यवती बहुश्यामलांगी रेवती नक्षत्रे मीनरासौ जातायां कश्यप प्रजापति संकल्प तनयां अयो निजां भूदेवी नामनीं इमां कन्यां मृणीत्वमे दास्यामि। कन्यादान मुहूर्तो सुमुहूर्तो दिग्भवंतो महांतो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु। స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదానం అనేటువంటి ప్రధాన అంశంలో మహాసంకల్పం స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలను
మనం ఒక్కసారి విన్నాం. తరువాత మాంగళ్య పూజ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. పూర్వం జరిగినటువంటి మహాసంకల్పం స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరణను మనం పరిశీలిస్తే స్వామివారు ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ శ్రీ మహావిష్ణవే వరాయ అని శాస్త్రం ఉద్ఘోషిస్తూ ఉన్నది. అదేవిధంగా అమ్మవారి యొక్క శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణను మనం పరిశీలిస్తే భార్గవ చ్యవన ఆప్రువాణ ఔర్వ వైదల పంచారిషేయ ప్రవరాన్విత భృగో సంకల్పతనయాం భార్గవస గోత్రోద్భవీం శ్రీ మహావిష్ణో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రీదేవి యొక్క గోత్ర ప్రవర. అదేవిధంగా కాశ్యప ఆవత్సార నైధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం అనేటువంటిది భూదేవి యొక్క గోత్ర ప్రవర. అనేకములైనటువంటి దానములలో కన్యాదానం విశేషమైనటువంటిది. త్రిగుణీకృతాగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామములు అనబడేటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం కన్యాదానం వలన వస్తుంది అని కూడా శాస్త్రవచనం. భక్తజనులందరూ కూడా అమ్మవారి తరఫున నిలబడి అయ్యవారికి దానం చేసి కన్యాదాన ఫలితాన్ని పొందుతూ ఉన్నారు అనేటువంటిది శాస్త్రవచనం. ఇప్పుడు స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య ధారణకి అంగంగా మాంగళ్య పూజ జరుపబడుతూ ఉన్నది. ఈ మాంగళ్యములలో శ్రీదేవిని ఆవాహన చేసి శ్రీదేవికి చక్కగా విశేషములైనటువంటి మంత్రములన్నీ కూడా శ్రీ సూక్తంతో ఆవాహన చేసి సువర్ణ రజతస్రజ హిరణ్మయి పద్మిని నిత్యపుష్ట కరీషిణి ఈశ్వరి సర్వభూత పద్మమాలిని హిరణ్మయి చంద్ర సూర్య లక్ష్మి అనేటువంటి విశేషములైనటువంటి నామములతో అభిషేకం, అదేవిధంగా పాద్యం అర్ఘ్యం ఆచమనం ధూపం దీపం పుష్ప సమర్పణలు అన్నీ కూడా కావించి స్వామివారి చేతికి స్పర్శ చేసి స్వామివారి ద్వారా అమ్మవారి యొక్క కంఠమునందు చక్కగా ధరింపచేయటమనేటువంటి కార్యక్రమమే మాంగళ్య ధారణ. శ్రీదేవి అమ్మవారికి లోకరక్షణ హేతవే, అదేవిధంగా భూదేవి అమ్మవారికి జీవరక్షణ హేతవే అనేటువంటి మంత్రములన్నీ కూడా ఉచ్చరించడం, భక్తులకందరికీ కూడా ఆ మాంగళ్యములను చూపించి స్వామివారి చేతికి స్పర్శ చేసి స్వామివారి ద్వారా అమ్మవారి యొక్క కంఠమునందు అలంకరింపచేయటం అనేటువంటి ప్రధాన ఘట్టమే మాంగళ్య ధారణ. వారిద్దరిని కూడా విడదీయరానటువంటి బంధం ఆగమశాస్త్రం కూడా అదే చెబుతూ ఉంది. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణావతారంలో రుక్మిణిగా రామావతారంలో సీతాదేవిగా ఆ శ్రీదేవి అమ్మవారు అవతారాన్ని ధరించి ఆ స్వామివారికి పురుషకార స్వరూపిణిగా ఉంటూ చక్కగా ఆ అవతార తత్వానికి తగినటువంటి విధంగా ప్రేరకురాలై శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా ఆ స్వామివారి యొక్క సృష్టి కార్యానికి తగినటువంటి విధంగా సహాయ సహకారములు అందిస్తూ ఉంటారు అని కూడా పురాణ వచనం ఆగమశాస్త్ర వచనం.
स्वाम लाजा नावपामि समृद्धिकरणं मम तोभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् यमनार्य ब्रूतौ अग्नौ लाजा नावपामि दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजा नावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् यमनार्य बभ्रूतौ अग्नौ लाजा नावपामि दीर्घायोरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वाहा अगते नमः गुस्ताः अनमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासावीः श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगं लाजहोमान्ते मंत्रलोपे स्वरलोपे द्रव्यलोपे नियमलोपे क्रियालोपे न्यूनातिरिक्त कर्मणि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिन वैष्णवं हरिषे ऐतेनमन्यस्वानुदेनमन्यसा सरस्तेनमन्यस्वा देवसवित अपरिशुभ वमतो देवावन्तमेतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ताम विश्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधान्यते पदं समूढमस्य भागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यते ततो व्रतानि पश्पसे इन्द्रश्चैजस स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षरातम् स्वाहा तद्प्रासो पञ्चवो चाग्रवाकं सत्समिन्दते विष्णोर्यत् परमं पदं स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा अगते नमः गुस्ताः अनमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्रासावीः श्रीनिवास स्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम् एतत् कर्म समुच्चयर्थम् उपरिष्टान्तोमं करिष्ये ऐतेनमन्यस्वानुतेनमन्यस्वा सरस्तेनमन्यस्वा देवसवित अप्रसुव यतच कर्मणोचर ऋच में द्वान्यूनमेहाकरम अग्निष्टिष्टगुते द्वान सर्वगम शिष्टगम सूतम करोत स्वाहा अग्नये शिष्टगुते सूत उती नाम कामानागम समदैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाधाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्य देवताभ्य स्वाहा सर्वत्रैवाधिष्ठं सर्वत्रैवानाधिष्ठं दैवतममुष्मे स्वाहा वास्तुपतये नमो वास्तुपतये स्वाहा यन्मात्मानो मिन्धाभूतज्ञे तत्पुनराः जातवेदविशिष्णे स्वाहा पुनरग्निक्षणात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मत्स्युनां शक्षादमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा दुष्कृत्ये स्वाहा धौराज्ये स्वाहा दैवी स्वाहा वृद्धे स्वाहा सर्वसमुद्रे स्वाहा यदोषधिमहे स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्चर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायुर्धीमहि प्राणमे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समिद शब्दे स्वा सप्तरूप सप्ताम प्रियाणि सप्तोत्र दात्वेन सप्त अनुकृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथ्वीभुक्तज्ञ स्वाहा औषध वनस्पति गन्धर्वस्य भुक्तज्ञ स्वाहा अग्निजीर्ण स्वाहा वेदजीर्ण स्वाहा यौर्जीर्ण स्वाहा पृथ्वीजीर्ण स्वाहा औषध वनस्पति गंधर्वजीर्ण स्वाहा समंकांबरेश विषाकृतेन समादिचेत् समिन्द्रिः समिन्द्रेण विश्वे वृद्धिवरंकां दिव्यं नवोगत स्वाहा पूर्णमाहुत उत्तमं जुहोत मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णमाद मुहूर्त सुमुहूर्तोदित भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु अग्निस्तुपितु वेदिस्तुपितु यौर्स्तुपितु पृथ्वीस्तुपितु ब्रह्माद्यां स्तुप्यन्ताम् अगते नमः गुस्ताः अनमते नमः गुस्ताः सरस्ते नमः गुस्ताः देवसविता प्राच्यां दक्षिणायामुदीच्यायामुद्वायां पश्चिमदप्रतिमकणया दक्षिण दक्षिणतौ विष्णो सदनमसि उत्तरतौ दीचेन्द्रमसि विष्णो सदनमसि पश्चिमसौ दत्तां विष्णो सदनमसि ग्रन्थिं विसृज्य अद्विप्रोक्ष्य
आप्यायन्तामापवोषधयो मरुताम् उषधयन्तदिवं गच्छ ततो नो वृष्टिमेरे स्वाहा सुज्यन्तां देवसदनं सुज्यन्तां देवसदनं भूतिस्मादेति भस्म मालिप्य इति भगवान् ऊर्ध्वाग्रान् मालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतेर्भूतिः आदित्य सोमो नमः त्रयायिषं यमदग्ने कच्छपस्य त्रयायिषं यद्देवानां त्रयायिषं तन्मे अस्तु त्रयायिषं दीर्घायुत्वाय बलाय शतं च वर्षिषे त्रयायिषं
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు